ఎల్లి పోతివో వా
మరికి పొదల్ల పల్లెలు గాయాలల్ల ఇద్దరు అన్న ఎల్లు చూసినవాళ్ళకు బాణవాడి లోపల అందులో అయితే చాలు తింటున్నారు పిల్లలు తూపులో అయితే చాలు తింటున్నారు నెల్లి కూర లేప చేస్తున్నారు కొద్ది కూర భోజనం చేస్తున్నారు పిల్లలు వాళ్ళకు ఆ పిల్లకు అన్నం అన్నం లేక కడుపు కన్నం లేక ఏడిపోతున్నా ఇద్దరు అన్న ఎల్లకు కంటికి వెళ్ళలేక ఏడు మాపులైతున్నాయి ఏనాడు ఏ బ్రహ్మైనా మాకు రాసినాడాకింది రాత దొంగరాత బ్రహ్మ రాసిన రాతకు కలిగిన రోజు తుడిచిన రోజు భక్తు రాత మాకేం కట్ట వచ్చిన నీరాజు చెల్లెలు ఒక చూసుకుంటే చెల్లెలు ఎక్కువ పట్టుకోలేదు పల్లెత్తలేదు వద్దుబామడి లోపల కంటీరు తీసుకుంటా కోరాడి లోపల ఆరోగ్యం లోపల పోతున్నారు మీరు ఎండ కొడుతున్నది కింద తండ్రి కడుతున్నది ఎండలు కొట్టి బండలు కాలే బాధ కలిగినాడు వాళ్ళకు భయం కలిగినాడు అడవి లోపల ఏడ్చుకుంటా కన్నీరు తీసుకుంటా వస్తుంటే మీద ఎండ కొడుతున్నది కింద తన ఆడుతున్నది నడవ తరం అయితే లేదు ఒక్క చల్లని వద్దుమాని వృక్షం కనబడుతుంది ఆ వద్దుమాని వృక్షం కింద ఇద్దరన్న ఎన్నడూ చూసిన అడ్డం పడిపోతున్నాం అడ్డం పడి కాళ్ళు అప్పిర్రు అమ్మ 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 అని ఆ పిల్లలు వదులుతున్నారు ఆ వద్దుమాని వృక్షం కింద నీడకు అడ్డం పడిపోయి అమ్మ అని ఆ తల్లిని ఆ చేసేవరకల్లా ఆ తల్లి చూసినమా మరి ఇద్దరు పిల్లగల్లా చేసేవరకల్లా ఈ పిల్లల కన్నీరు పిల్లల శోకంలో కాళశంకరుడు పదాలు అక్కడ జోతైపోయింది శంకరుడి పాదాల కాడ నీలవతి జ్యోతి తలతల 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 కొట్టుకుంటున్నది జ్యోతి లోపల ఉన్న నీలవతి ఆత్మ జీవితం లేచింది శంకరుడి పాదాలు పట్టింది తండ్రి శంకరా నువ్వు రమ్మన్నప్పుడు వచ్చిన నా కొడుకు బిడ్డను విడిచిపెట్టి నువ్వు రమ్మన్నప్పుడు వైకుంఠం పోయేదాన్ని తండ్రి సత్యమంతురాలని నీ పాదాల కాడ జ్యోతి చేసుకున్నావయ్యా చూడవయ్యా సచ్చిందాని కాళ్ళ కింద అచ్చిందాని కాళ్ళ కింద సచ్చిందాని నా పిల్లలైరు నా భర్త మీద మనం ఆడమారులకం ఆడకంటే మారులకం చేసుకున్నారు మారువారం వచ్చిన దానికి మాటలు ఎక్కువ నా కన్న కొడుకు వీడియో మందులు పెట్టి మాగులు పెట్టి సంపలేక వాళ్ళ కోపడ్డం పోపింది అన్నయ్యడు ఎక్కడ మన సంబంధం ఓడి కట్టింది నా కొడుకును అడిగి పట్టించింది నువ్వు తండ్రి ఇళ్ళ నా కొడుకు మీద ప్రాణం పోయేటట్టు మీద చూడవయ్య వద్దుమాన వృక్షం కింద లోకాల శంకరుడి పదాలు పట్టింది లోకాల శంకరుడు వరిసి లోపల అంజన వేసే వరకల్లా కథ మొదలు పెట్టి చెప్పుకొచ్చినట్టు మొత్తం చరిత్ర కనబడ్డది నా బిడ్డ నీకు ఒక 5 గడియలు బాకీ ఉంది బిడ్డ 5 గడియల తర్వాత నిన్ను తీసి వైకుంఠంలో ఎత్తనే నీలవతి నీ కొడుకు బిడ్డను కాపాడుకుని రాపో సత్యమంతురాలు నీకేది తయారు కమ్మంటే అదే అయితే నువ్వు దేవుడితోటి సమానం బిడ్డ నీ కొడుకు బిడ్డను కాపాడుకోయా అన్నాడు లోకాల శంకరుడు పాదాలకు దండం పెట్టింది ఆ కన్న తల నీలవతి అడిగాలిళ్ళ కాలైంది సుడిగాలిళ్ళ సుడిగాల ఈ కన్న కొడుకు బీట వేడికచ్చని తల్లి కొడుకు మీద వంట నీరాబో తిరుగుతా కొడుకు మీరు నా గడపలో ఉంటున్నా ఏ భిక్ష గల్ల గడపలో ఉట్టినా ఏ అర్కతిరుడల్ల గడపలో ఉట్టినా కొడుక మీరు పేరు కత్తులు కావచ్చు రేపోతే మీరు అర్కతిరి భక్తులు కావచ్చు కొడుక నా బీట పుష్పలత దేవి మగవాడు ఏ కన్నన్న బ్రతుకుతాడు ఏందన్నా మరి గుడ్డ కోసి పెట్టుకొని మగవాడు భర్తడు కాని నిజ అడవిల్ల ఉన్నవే అడవిల్లని అన్న నిన్ను నేను కని
నిన్ను కళ్ళ నిండా చూడలేదు కళ్ళ నిండా లేదు చిత్రాల వెతుకోలేదు ఈనాడి పాపం చేసింది ఈనాడి కర్మ నాకు వచ్చింది బిడ్డ బిడ్డ నీ ప్రాణం పోతుందా బిడ్డ నీ జీవం పోతుందా దిబ్రహ్మా కొడుక కన్న తల్లికి ఆత్మ ఉన్నది పడిగే ఆ కన్న తల్లికి చెత్తుంటే లేపి ఊపి కన్న కొడుకు వీడిని ఎత్తుకొని ప్రమాణ ఏసుకోబలాల ఆత్మ జీవితం అయిపోతే మన కేరి కన్నీళ్ళ పట్టు పడుకుతున్నది తల్లి ఏడిసింది తుడిసింది ఏడిస్తే తుడిస్తే ముందుకుంచేవారు లేదు సాగుకుంటున్నా నా కొడుకు అనుకోలేనా అంజయ్య ప్రాణము నువ్వు ఎల్లుకున్నాడుకేమి చెప్పినాడు వారు చెప్పినాడు వారు ఇంటికేమి చెప్పినాడు స్పందనకు చెప్పినాడు స్పందనకు భార్యకేమి చెప్పినాడు గంగవ్వకు చెప్పినాడు గంగవ్వకు తల్లికేమి చెప్పినాడు రాజవ్వకు చెప్పినాడు రాజవ్వకు కోరేక జీవి పొరలాడినాడు బతకలేక జీవి భ్రమ పడ్డాడు కొడుకులాది కత్తరు బిడ్డలాది కత్తరు ఆత్మ కల్లలు వాది కత్తరు ఓ బిడ్డల ఇయ్యల నా పేరు మీద రామనామ కీర్తన కనిపిస్తురా బిడ్డు నీ వెళ్ళిపోతున్నా తమ్ముడు వరణుడు తిరిగి పెద్దోడైనాక ఐదింటి పిల్లలు చూసి లెక్క వేయండి ఐదింటి అల్లున్న చూసి చెల్లెపు మీరు లగ్గాలు వేయ రాదే బిడ్డలాలో రాదే బిడ్డలాలా అందరూ కలిసి ఉంటే నా బిడ్డలు కలిసి ఉంటే నా బిడ్డలు అందరూ కలిసి ఉంటేనే దక్షిణాలు సర్గం దొరుకుతే బిడ్డలాలా నేను వెళ్ళిపోతున్నాను అంజయ్య ప్రాణాలు అదే ప్రకారంగా నీలవతి ఆత్మ కొడుక మీరు ఎంత పేరు కత్తరో నా కొడుకో ఎంత కీర్తి కత్తవే పుష్పలత కత్తవే పుష్పలత కనుడు గంగల్లోను నా కనుడు నా కడు శర్రవనే నా బిడ్డ శర్రవనే నా బిడ్డ నా బిడ్డ మీరు నా కడుపులు ఉంటే మీరే పేరు కత్తరే అప్పుడు చూసిన మా తల్లి నీలవతి ఏడితే లాభం లేదన్నది అప్పటికప్పుడే కన్న మా తల్లి అయినా ఆ కన్న కొడుకు బిడ్డ మీద ఏడితే నా కొడుకులు ఎవడు ఏడితే నా బిడ్డలు ఇవ్వదన్నది పుట్టు పుట్టు అనే లోకాల శంకరుడు పార్వతమ్మ నా చేసింది నా కన్న కొడుకు బిడ్డకు శనివారు కలుపునిండ నేను ఏనాడు ఇయ్యలేదు పుట్టు అంటే నల్లటావుల పావుకు పాలు ఉంటాయి ఒక డొల్ల తయారు చేసింది డొల్ల లోపల పుట్టు అని శంకరుడు పార్వతమ్మ నా చేసింది డొల్ల మీద అభయవస్థం చూపింది తెల్లల పాలు పుట్టించిందయ్యం కన్న కొడుకు లేపితే లేపుతలేడు బిడ్డ లేపితే లేపుతలేదు దాన్ని ఎవరు కొడుకు అన్నది కన్న కొడుకు రత్నకర మహారాజు స్వప్నం అంటే కర లోపలికి వచ్చింది కొడుకా నీ తల్లి నీలవతిని నీ తల్లి లేపుతున్న కొడుకాలు ఎవరా లేచినాక పాల్దావు నీ చెల్లెకు పాల్దావు వీరు దావుకొని ఎవరాంటిలే కర లోపలికి వచ్చింది చెప్పింది గాలిలో గాలి నా కొడుకు నేను పెట్టిన పాల్దావుతరు కావచ్చు ఆవు పాలు గోవు పాలు దొల్ల లోపల తయారు చేసి పాల్దావుతరా అని ఆత్మ జీవితం చూస్తున్నదవ్వ ఆత్మ జీవితం చూసుకుంటూ ఉండను కానీ అప్పుడు చూసిన పిల్లగాడు వండుకున్న సగం లోపల అత్తమరాత్రి అవుతున్నది ఆదిలో పొత్త అవుతున్నది పట్ట వాటికి కాలు చెప్పి అడ్డ పడిపోయిన పిల్లలు అత్తమరాత్రి లేచి చూసాడు చూసేవరకల్లా చెట్టు కింద డొల్ల కనబడ్డది తరాపు డొల్ల పాలు చూసేవరకల్లా పాలు డొల్ల సీతలు పెట్టేవరకల్లా పక్క పంటి వండుకున్న చెల్లె కనబడ్డది చెల్లె తీసి పెట్టి పాలు నీనట్ట తాగాలి చెల్లెడు వేసినాకనే శరసంగం తాగుతూ ఉన్నడుల్లో తీసిండు ఆడ పెట్టిండు మళ్ళీ వచ్చిండు చెల్లె పక్క పంటి వండుకున్నాడు పండుకున్న సైము లోపల మళ్ళీ చెల్లెడు వేసిండు అర్ధగంట డొల్ల చూసింది డొల్ల
లోపల పాలవుతాను సీత పట్టి. పక్క పొంటి అన్నగాడు వండుకున్న వారికి అలా అన్నగాడిని చూసింది, నాతోటి నాన్న కట్టబడుతున్నాడు, అన్నతోటి నేను కట్టబడుతున్నాను, ఈ డొల్ల లోపల పాలవుతే ఈ డొల్లలో పాలవుతే నా ఒక్కదాన్ని కడుపునండి తన అన్నగాడు ఎంత ఇస్తాడో అన్నగాళ్ళు వేసినాక డొల్లలో ఈ శీర్షగా తాగుతాం అని ఇద్దరన్న చెందరు. డొల్ల లోపల పాలైతే ఎవరు ఉంటలేదు. ఆ పాలు ఉంటుంది సైవం లోపల, పాలు ఉంటుంది సైవం లోపల, ఆ డొల్ల లోపల పాల వాసన. నాగన్నకు నాగన్నకు పాలంటే ఇష్టం, కొడుకుంటే ఇష్టం, పువ్వులకు మగిలిపు అంటే ఇష్టం. అదే డొల్ల వాసన పిల్ల ముక్కు నాశక రంధ్రముల ద్వారా.